Are you ready? ఒకటి, స్ట్రాంగ్ హోల్డ్ అనగా ఏమిటి? స్ట్రాంగ్ హోల్డ్ అనగా ఏమిటి? నాతో పాటు చెప్పండి, స్ట్రాంగ్ హోల్డ్ అనగా ఏమిటి? నాతో పాటు తెలుగులో చదివి ఇంగ్లీష్లో వస్తా చెప్పండి. ద వెపన్స్ వి ఫైట్ విత్ ఆర్ నాట్ ద వెపన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆన్ ద కాంట్రరీ, దే హ్యావ్ divine power to demolish strong holds. Gadi cheppan, to demolish strong holds. Strong hold, strong holds anaga emiti? English dictionary prakaram fortress or fort. Fort ante ilanti kota ni em antaru? Strong hold antaru. Rajulu ituvanti kota lo untaru, లోపల ఉంటారు. ఎందుకని, ఎవరన్నా వస్తే రాజుగారిని చంపడానికి ఎవరన్నా వస్తే ఈ కోటలో ఉన్నాడు గనక ఆయన ఎక్కడున్నాడో ఎవటికీ తెలియదు. రాణులు ఈ కోటలో ఉంటారు శత్రు బారి నుండి తప్పించడానికి. రెండు, ఈ కోటలో ఎందుకు ఉంచుతారు అంటే, రాజు శత్రు దేశం మీద ముట్టడి వేసి అక్కడ ఉన్న రాజుని ప్రముఖులను అతని కింద ఉన్న మంత్రులను ఏం చేస్తారంటే కోటలో పెట్టేస్తాడు. కోటలో పెట్టేసి చేతులు కాళ్ళు కట్టేస్తాడు. ఒక్కొక్కసారి వాళ్ళని కళ్ళకు కంతలు కట్టేస్తాడు. కట్టేసి వాళ్ళని లోపలే ఉంచుతాడు. ఇక వాళ్ళు అక్కడి నుండి ఏమవ్వలేరు, ఒకటి చెప్పండమ్మా, బయట పడలేరు. అది వారికి ఏంటిది, స్ట్రాంగ్ హోల్డ్. అది వారికి ఏంటిది, స్ట్రాంగ్ హోల్డ్. ఆ రాజుకి బయట పడాలని ఆశ ఉంటుందా లేదా? ఉంటుంది, కానీ బయట పడలేదు. ఎందువలన, స్ట్రాంగ్ హోల్డ్లో ఉన్నాడు. ఆ రాణికి ఆ కోటలో ఉండి బయటికి రావాలని ఆశ ఉంటుంది, బయటికి రాగలదా? రాలేదు. ఎందువలన, ఆ స్ట్రాంగ్ హోల్డ్. ఆ మంత్రులకును ఆ ప్రముఖులకు బయటికి రావాలని ఉంటుంది, కానీ బయట రాగలరా? రాలేరు. ఎందుకని, ఆ స్ట్రాంగ్ హోల్డ్. అలాగే సాతానుగాడు కూడా నిన్ను నన్ను కొన్ని కొన్నిసార్లు వాడు స్ట్రాంగ్ హోల్డ్కి తీసుకెళ్తాడు. నీకు ఏం చేయాలని ఉంటుంది, బయటికి రావాలని ఉంటుంది, రాలేవు. కానీ ఆత్మ సంబంధమైన ఆయుధాలతో, అది ఎంత పెద్ద స్ట్రాంగ్ హోల్డ్ అయినా, అది ఎంత పెద్ద దుర్గమైనా, అది ఎంత పెద్ద బలంగలైనా, ఈ ప్రార్థన ద్వారా, ఈ వాక్యము ద్వారా, నా వాక్యము బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా? ఆ వాక్యం ఈ గోడలను ధ్వంసం చేయగలదు. సరిపోలా, హల్లెలూయా. ఆ వాక్యం అనే సుత్తి దీన్ని డిమాలిష్ చేయగలదు. వాక్యం అనే అగ్ని దీన్ని కాల్చిపోయగలదు. ప్రతి చెక్క తలుపులను కాల్చివేయగలదు, ఇనుము తలుపులను కాల్చివేయగలదు. నువ్వు ఏదైతే ఆశించావో బయటికి రావాలని, ఆత్మ సంబంధమైన ఆయుధాలతో సునాయాసంగా నువ్వు బయటపడతా. ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా నిన్ను బంధించిన ప్రతి స్ట్రాంగ్ హోల్డ్, ఎన్నో నెలల నుండి, ఆమెనండి, ఎన్నో సంవత్సరాల నుండి బయటికి రావాలని ఆశించు కూడా రాని ఆ స్ట్రాంగ్ హోల్డ్ నుండి, ఆ బలవంతుడి చేతి నుండి, దేవా, ఇశ్రాయేల్ ప్రజలు చప్పట్లు కొట్టగా వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్, వాళ్ళకి ఎదురుకున్న స్ట్రాంగ్ హోల్డ్ ఎలాగైతే కూలిందో, నీ బిడ్డలు ఉపాస ప్రార్థనలో చప్పట్లు కొడుతూ యేసయ్య అంటుండగా, నీ బిడ్డలని స్ట్రాంగ్ హోల్డ్ బలవంతుడి చేతిలో బంధించిన వాటి నుండి నా దేవుని ప్రజలు బయటపడును గాక. రెండు చేతులు పైగా తీసేయ్య. సరిపోలా, హల్లెలూయా. గట్టిగా యేసయ్య, బండను పగలగొట్టు సుత్తే వంటిది కాదా నా వాక్యం. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి మాట చెప్పండి, బండను పగలగొట్టు సుత్తే వంటిది నా వాక్యం. గట్టిగా, బండను పగలగొట్టు సుత్తే వంటిది నీ వాక్యం. అలాగే చేతుల పైకి అతను ఆయన చూస్తానండి, నజ్జడని యేసు నామములో సాతానుగాడు ఇటువంటి కోటలు నిన్ను పెట్టిన ఆయన వాక్యమనే సుత్తే నీకు తెలవకుండానే దాన్ని డిమాలిష్ చేసి నిన్ను దాంట్లోనే బయట తీసుకురాగల. ఇంకొక అర్థం, దేవుడు నాకు నేర్పించిన ది స్ట్రాంగ్ హోల్డ్. స్ట్రాంగ్ చెప్పండి, స్ట్రాంగ్.
STRONG ఏంటిది? స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే బలం. హోల్డ్ అంటే పట్టుకోవటం. ప్లీజ్ హోల్డ్ దిస్ గ్లాస్ అంటే ఏంటి? ఈ గ్లాసును పట్టుకోండి. ప్లీజ్ హోల్డ్ దిస్ పెన్ అంటే ఏంటి? ఈ పెన్ను పట్టుకోండి. ప్లీజ్ హోల్డ్ దిస్ ప్లేట్ అంటే ఏంటి? ప్లేట్ను పట్టుకోండి. స్ట్రాంగ్ బలం, హోల్డ్ పట్టుకోవటం. బలవంతుడైన సాతాను నిన్ను పట్టేశాడు, వాడి చేతిని నిన్ను బయటికి రాలేకపోతున్నావు, కానీ దైవీకమైన ఆయుధాలతో ఆడి ఎంత పట్టైనా, ఆమెనండి, వాడిది ఎంత బలమైన పట్టైనా, హల్లెలూయా, ఒక్కసారి వాక్యం అనే సుత్తాడు దాని మీద పడితే ఉండండి, ఒకేసారి దెబ్బ తగిలితే అన్నట్టుగా ఆడ అలా వదిలిపెడతాను నేను. స్ట్రాంగ్ హోల్డ్. సాతానగాడు ఇటువంటి కోటలు మాత్రమే కాదు, కన్నాపడని కోటలు బంధించేస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని కోటలు కనబడుతున్నాయి. ఎన్ని కోటలు కనబడుతున్నాయి? 4 కోటలు. బా, చాలా బాగా చెప్పారమ్మా. ఎన్ని కోటలు కనబడుతున్నాయి? 4 ఫోర్ట్స్ కనబడుతున్నాయి. 1వ కోటలో ఏంటిది? యాంగర్. 2వ కోటలో లస్ట్. 3వ కోటలో వర్త్లెస్. 4వ కోటలో ఆల్కహాల్. ఆ కోటలో ఉన్న వాళ్లకు, వాళ్ళు కోటలో ఉన్నారని, స్ట్రాంగ్ హోల్డ్లో ఉన్నారని, బలవంతుడి చేతి కింద ఉన్నారని వాళ్ళకి తెలియదు. కానీ ఆ బొమ్మ చూడండి ఎలాగున్నాడో కోపంతో. కానీ అతను ఆశ బయట పడాలని, కానీ ఏం చేయలేడు, బయటపడలేడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, కోపం అనే స్ట్రాంగ్ హోల్డ్ బలవంతుని చేతిలో పట్టబడ్డారా? ఆ కోపంలో ఏదో చేసేస్తావు, ఆ కోపంలో తనేస్తావు, ఆ కోపంలో పలకొకొని మాటలని పలికేస్తావు, తర్వాత పచ్చత్త పడిపోతావు. దేవుడా ఎందుకన్నాడురా నాయనా, మరలా వదిలేస్తావా, మళ్ళా చిన్నదానికి మరుసటి రోజు అంతే, మళ్ళా వదిలేస్తావా మరుసటి రోజు అంతే. ఇక జీవితాంతం వాడి కోటలో ఉండాలనే వాడి ఆశ. ఆ స్ట్రాంగ్ హోల్డ్ను కూడా దైవీకమైన ఆయుధాలతో కూల్చి నిన్ను బయట తీసుకురాగలడు. కొంతమంది చూడండి, ఇంట్లో ఉన్నా కోపడుతుంటారు, బయటకు వస్తున్నా కోపడుతుంటారు, పెళ్ళికి వెళ్ళినా కోపడుతుంటారు, చర్చికి వచ్చినా కోపడుతుంటారు, ముఖంలో నవ్వే ఉండదు. ఏదో పెద్ద ప్రధానమంత్రి గారి తమ్ముళ్ళలాగా, ఏంటంటే పెద్ద, అదో రకమైన మెంటాలిటీగా ఉంటారు వీళ్ళు. ఏంటి వాళ్ళకి అర్థం కాదు ఆ కోపం. ఎందుకండి అంత కోపం? నీ ఇంటి వాళ్ళతో ఎందుకు అంత కోపం? బయటకు వచ్చేటప్పుడు నీకు ఎందుకు అంత కోపం? చర్చిలో నీకు ఎందుకు అంత కోపం? నీ ఆఫీసులో ఎందుకు ఇంత కోపం? ఉన్న కొద్ది కాలం, ఇప్పటికే 40 వచ్చేసినాయి, ఇంకో 40 ఉన్నాయి నీకంతే, ఎందుకు అంత కోపం? ఇప్పుడు 60 వచ్చినాయి, ఇంకా 20 సంవత్సరాలే ఉన్నాయి నీకు. అదేంటే మొన్న 90 ఇచ్చావు కదా అని బాధ అనిపిస్తావు, చెప్తున్నా. అరిరెడి ఎందుకు అంత కోపం? స్మైల్ ఈజ్ ఏ స్మాల్ కర్వ్ విచ్ మేక్స్ మెనీ కర్వ్స్ స్ట్రైక్. నవ్వు అనేది చిన్న వంకర, అనేక వంకరలను తిన్నగా చేస్తుంది. ఇలానండి అనండి అమ్మ, ఇలాగనండి, నవ్వండి అమ్మ, అసలు మొహం చూడండి ఎలాగుందో, అసలు యాపిల్కాయ మొహంలాగా ఉంది, నేను ఇందాకేమో సొరకాయ మొహంలాగా. అందరూ అనండి, 1 2 3 నవ్వండి. హల్లెలూయా. మీకు తెలుసా, కోపంగా ఉంటేనంట కిడ్నీలు ఇలా ఉంటాయి కదా ఫ్రీగా, అవి ఇలా అలాగైపోతాయంట. లోపల ఇంటెస్టైన్లు ఉన్నాయి చూసావా, అవి స్టిఫ్ అయిపోతాయంట. లివర్లో కూడా గట్టిగా అయిపోతాయంట. గుండె కూడా, బ్రెయిన్ కూడా, మావాడు కోపంగా ఉన్నాడు, మా కోపం నవ్వుతున్నావు అనుకో, అమ్మా బాగున్నాడు మావాడు అని. ఎందుకండి ఆ కోపం? హల్లెలూయా. ఎవరి మీద కోపం సాధిద్దామని, ఏం చేద్దామని, ఇంతకాలం కోపంతో బతికావు, ఏం సాధించావని, ఏమి ఇంట్లో నువ్వు రిజల్ట్ చూసావని, అలాగైతే ఒక్కసారి నువ్వు ఆ కోపపు కోటల నుండి నువ్వు బయటపడాలి.
దానికి అర్థం ఏసయ్యను. థ్యాంక్ యూ జీసస్ అనను. చెప్తుండగానే కొంతమంది కోటలు పగిలిపోతున్నాయి. ఆ ఏ కోపపు కోటలు ఉన్నారో ఆ కోపపు కోటలు మొక్కలైపోతున్నాయి. ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ జీసస్. కోపపడండి కానీ ఏం చేయకండి. భార్యాభర్తలు కోపడ్డారు ఉదయం, సాయంత్రం కల్లా మర్చిపోండి. సాయంత్రం కోపడ్డారు పొద్దున కల్లా, ఏమండవు ఈరోజు టిఫిన్ అని వంటలా అనకుండా అరి రెడీ. పొద్దున కల్లా ఏమైపోండి మర్చిపోండి. మధ్యాహ్నం కోపడ్డారు, సాయంత్రం కల్లా ఏమైపోండి మర్చిపోండి. ఎందుకు తెలుసా? నువ్వు బతికేది ఇంకా కొంతకాలం, అంటే ఇంకొక 50 సంవత్సరాలు బతుకుతావు అంతే. ఆర్ యు రెడీ? కోపపడండి కానీ ఏం చేయకండి. ఆ కోపములో స్నేహ సంబంధాలు తెంచుకోకండి. ఆ కోపములో విడాకుల దాకా వెళ్ళకండి. ఆ కోపములో ఆమెను చంపడానికి చూడకండి. ఆ కోపములో నీ భర్తను చంపడానికి చూడకండి. ఆ కోపములో వేరే వేరే కార్యాలు చేయడానికి చూడకండి. ఆ కోపములో నువ్వు నాకొద్దు అని వేరే వైపు తిరగకండి. ఆ కోపంలో నువ్వు నాకొద్దు అని వేరే మార్గానికి వెళ్ళకండి. పాపము చేయకండి. ఆ కోపములో చంపకండి. కయ్యేను ఆబేలు కయ్యేను ఆ కోపములో చంపేశాడు. కోపములు అలాంటి పని చేయకండి. కొంచెం ఆగి దేవా నీ చిత్తం నా జీవితంలో జరగాలి.